मॉर्निंग चिल्ड्रन निन्ना जरिगिन क्लास लो मनं सुरेश 6 गंटलकु निद्र लेस्तारनि अतडु 5 निमिषाल पाटु पल्लु तोमुकोनि 20 निमिषाल पाटु स्नानं चेसि 17 निमिषाल पाटु अल्बारानु तीसुकुंटे मोत्तं 40 निमिषालु अवुतुंदि 6 गंटलकु लेचिंडु काबट्टि 6:40 कि स्कूल कु बयलुदेरिंडनि अदे विधंगा पाठशालकु चेरुकोवडानिकि 1 गंट 5 निमिषालु पट्टिंदि सुरेश పాఠశాలకు చేరుకోవడానికి మొత్తం ఎన్ని నిమిషాలు పట్టింది అంటే 1 గంటకు 60 నిమిషాలు 5 నిమిషాలు అంటే మళ్ళీ మొత్తం 65 నిమిషాలు పడుతుందని నేర్చుకున్నాం కదా అదే విధంగా కార్యక్రమం జరుగుతున్న రోజు 1 నిమిషం తీసుకోండి అనే అంశంలో గాయత్రి పాల్గొన్నది ఈ పోటిలో రెండు జట్లు పాల్గొన్నవి జట్టు A మరియు జట్టు B అని జట్టు B 101 సెకండ్లు చేసి గెలవడం జరిగింది జట్టు ఏ వాళ్ళు 99 సెకండ్ చేసి ఓడిపోవడం జరిగిందని నేర్చుకున్నాం కదా ఈ రోజు 109వ పేజీలోని లెక్కలను చేద్దాం ఈ పాఠ్యాంశం పూర్తి అయిన తర్వాత విద్యార్థులు క్రింది సామర్థ్యాలు సాధిస్తారు జనన ధ్రువీకరణ పత్రం గురించి అవగాహన చేసుకుంటారు 12 గంటల గడియారానికి 24 గంటల గడియారానికి మధ్య తేడా తెలుసుకుంటారు మరి పాఠంలోకి వెళ్దామా మనం ఇంతవరకు సమయాన్ని చెప్పడానికి 12 గంటల గడియారం ఎక్కువగా ఉపయోగించాం 24 గంటల గడియారాన్ని ఉపయోగించి కూడా సమయాన్ని చెప్పగలం ఎలాగో చూద్దాం 12 గంటల గడియారం అంటే ఇప్పుడు మనం చూస్తున్న గడియారమే 24 గంటల గడియారం అన్న ఇప్పుడు మనం చూస్తున్న గడియారమే ఉంటుంది మనం చూస్తున్న గడియారంలో 1 నుంచి 12 వరకు ఉంటాయి కదా ఆ 1 నుంచి 12 ఉంటాయి 24 అన్న 24 కోసం సెపరేట్ గా ఇంకొక గడియారం అయితే ఉండదు ఉన్న సమయాన్ని మనం 24 గంటల ప్రకారం 12 గంటల ప్రకారం చెప్తామన్నమాట ఇక్కడ 24 గంటల గడియారం అనగానే మీకు ఇంకో కొత్త గడియారం ఉంటుందని అందులో 24 వరకు సంఖ్యలు ఉంటాయని మాత్రం మీరు ఊహించుకోవద్దు ఇక్కడ ఈ స్కేల్ చూడండి పైన కనిపిస్తున్న స్కేల్ 12 గంటల ప్రకారం చెప్పబడింది ఈ 12 గంటల ప్రకారం మనం సమయాన్ని చెప్తే ప్రతి సమయం కూడా రెండు సార్లు వస్తుంది ఇక్కడ ఒకటి ఉంది ब्लू कलर ग्रीन कलर इला रु सारूटी वस्तुकाबी मनमदा एएम इंकोदा पीएम चुप्तनाम रात्रि 12 नीचे मध्यान 12 वर की एएम मध्यान 12 नीचे रात्रि 12 वरक पीएम चुप्कटा निक मन किंद स्केल 24 गंटल प्रकार 24 గంటల ప్రకారం చెప్పేటప్పుడు మనకు AM గాని PM గాని సూచించాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇక్కడ వచ్చిన సమయము ఒకేసారి వస్తది రెండోసారి రిపీట్ కాదు 1 నుంచి 24 ఏ సంఖ్య కూడా మళ్ళీ రిపీట్ కాదు కాబట్టి మనం AM అని గాని PM అని గాని సూచించాల్సిన పని లేదు అయితే ఇప్పుడు మనం 12 గంటల ప్రకారం సమయాన్ని 24 గంటల ప్రకారం సమయంలోకి మార్చుకోవచ్చు 24 గంటల సమయంలో ఉన్న సమయాన్ని 12 గంటల ప్రకారం కూడా చెప్పవచ్చు అది ఎలాగో చూద్దాం ఇప్పుడు 5 am అయిన అనుకుందాం ఈ 5 am కు అయినప్పుడు 24 గంటల ప్రకారం 5 అవుతుంది అంతే పక్కన ఏం పెట్టాల్సిన అవసరం లేదు 12 గంటల ప్రకారం 5 am అయితే 24 గంటల ప్రకారం ఓన్లీ 5 pm ప్రకారం చూస్తే ఇక్కడ 6 pm తీసుకోండి 6 pm అంటే 18 గంటలు అన్నమాట మనం 18 పక్కన ఏం పెట్టాల్సిన అవసరం లేదు 6 pm 6 pm ఉంది అంటే ఆ సమయానికి మనం 12 కలపాలి am ఉంటే ఏది కలపాల్సిన పని లేదు 24 గంటల ప్రకారం చెప్పమన్నప్పుడు am తీసేస్తే అయిపోయా 6 ఉంటే 6 am ఉంటే 6 రాస్తాం 7 am ఉంటే 7 రాస్తాం 11 am ఉంటే 11 రాస్తాం కానీ ఇక్కడ అట్లా కాదు 1 pm అంటే 1 కి 12 కలిపి 13 అని రాయాలి ఇక 4 pm అంటే 4 కు 12 కలిపి 16 అని రాయాలి ప్రతిది అంతే అన్నమాట పిఎం కనిపిస్తే 24 గంటల్లోకి మార్చాలంటే 12 కలపాలి ఏం ఉన్నప్పుడు మనం ఏం కలపాల్సిన పని లేదు ఏం తీసేస్తే సరిపోతుంది ఒక ఉదాహరణ చూద్దాం మధ్యాహ్నం 12 గంటల తర్వాత సమయాన్ని చెప్పడానికి పిఎం ని 12 గంటల కన్నా ముందు సమయాన్ని చెప్పడానికి ఏం ని ఉపయోగించి చెప్తామని మనకు తెలుసు కానీ 24 గంటల గడియారం లో దీని వేరే విధంగా చదువుతాము ఇక్కడ చూడండి మధ్యాహ్నం 12 గంటల తర్వాత వచ్చు గంట సమయాన్ని 1 pm గా 12 గంటల గడియారంలో చదువుతాం దీనినే 24 గంటల ప్రకారం 13 గంటలుగా చదువుతాం పైన చూశాం కదా ఇప్పుడు మనం 1 pm 12 గంటల ప్రకారం అయితే 13 గంటలు 24 గంటల ప్రకారం అయ్యింది అదే విధంగా
పన్నెండు గంటల గడియారంలోని 3 PM ను 24 గంటల గడియారంలో 15 గంటలుగా చదువుతాం. ఇక్కడ 3 PM అంటే ఇక్కడ చూడండి స్కేల్లో 3 PM అంటే ఎంత, కింద 15 ఉంది. అయితే మనం పిఎం ఉంటే 12 గంటలు కలపాలని మీకు అర్థమైపోయింది. నెక్స్ట్ 12 గంటల గడియారంలో 5 PM ను 24 గంటల గడియారంలో ఏమని చదువుతాం. ఈ స్కేల్ చూడండి ఇక్కడ 5 PM, 5 PM అంటే 12 గంటల ప్రకారం 5 PM అంటే ఇక్కడ ఉంది కదా, స్కేల్లో కింద ఏముంది 24 గంటల ప్రకారం 17 ఉంది, ఇక్కడ 17 రాస్తే సరిపోతుంది. 11 PM ఏమని చదువుతాం, మరి ఇక్కడ పిఎం ఉంది కాబట్టి 12 కలపండి, 11కు 12 కలిపి ఎంత అవుతుంది, 23 అవుతుంది. లేదంటే ఇక స్కేల్లో కూడా చూసుకోవచ్చు 11 PM అంటే ఇక్కడ ఉంది, కింద ఎంత ఉంది 24 గంటల ప్రకారం స్కేల్లో 23 ఉంది, ఇక్కడ 23 రాస్తే సరిపోతుంది అన్నమాట. ఖాళీలను పూరించండి. సమయం 12 గంటల గడియారం, ఇక్కడ 24 గంటల ప్రకారం, ఇక్కడ సమయాలు ఇవ్వబడింది కదా, ఈ సమయాలు 12 గంటల ప్రకారము, ఈ సమయాలు 24 గంటల ప్రకారం మనం రాయాలి. 6 AM ఉంది, ఏఎం ఉన్నప్పుడు మనం ఏఎం తీసేస్తే 24 గంటల ప్రకారం సమయం వచ్చేస్తుంది. 6 AM అంటే 6. 1:30 PM అంటే పిఎం ఉంటే 12 కలపాలి దీనికి, 1కి 12 కలిపితే ఎంత, 13 13 30 అంతే, ఇంకా పిఎం ఉండదు ఏఎం ఉండదు 24 గంటల ప్రకారం. ఇక్కడ 16:30 అని ఉంది, 16:30 అంటే ఇది 12 కంటే ఎక్కువ ఉంది కాబట్టి 12 తీసేయాలి. 12 తీసేస్తున్నాం కాబట్టి ఇది 16 గంటలు అంటే సాయంత్రం పూట వస్తుంది, సాయంత్రం పూట మనకు పిఎం ఉంటుంది, అంటే 16 లేకనే 12 పోతే ఎంత, 4 4:30 PM. తర్వాత 8 PM అంటే పిఎం ఉంది కాబట్టి 12 కలపండి, ఎంత అవుతుంది, 8కి 12 కలిపితే 20 గంటలు అవుతుంది. ఇక్కడ 5:30 గంటలు, ఇక్కడ 5:30 గంటలు ఉంది కాబట్టి ఇక్కడ 5:30 AM వస్తుంది, 5:30 AM. అయితే మనము 24 గంటల సమయాన్ని 12 గంటల గడియారం సమయంలోకి మార్చాలి అంటే 12 కంటే తక్కువ ఉంటే ఎట్టుంది అట్నే రాసి ఏఎం అని రాయాలి. ఒకవేళ 24 గంటల ప్రకారం 12 కంటే ఎక్కువ ఉంటే 12 తీసేయాలి, వచ్చిన సమయానికి పిఎం అని రాయాలి, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 16:30 ఉంది కదా, ఇది 12 కంటే ఎక్కువ ఉంది, 12 కంటే ఎక్కువ ఉంది కాబట్టి 12 తీసేయండి, ఎంత వస్తే అంత దానికి పిఎం అని రాయాలి. ఇక్కడ 6 గంటలు ఉందనుకోండి, 6:12 కంటే తక్కువ ఉంది కదా, 6 AM, 12 తీసేస్తే పిఎం రాయాలి, 12 తీసేయకపోతే ఏం రాయాలి, ప్రయత్నించండి. ఇక్కడ పని ఇచ్చింది కొన్ని రకాల పనులను, దాన్ని గంటల్లో రాయాలి, నిమిషాల్లో రాయాలి, సెకండ్లలో రాయాలి. ఇక్కడ ఉదాహరణకు అల్పాహారం తినటకు అంటే టిఫిన్ చేయడాని కోసం టైం ఇచ్చింది 20 నిమిషాలు, నిమిషాల్లో అయితే 20 నిమిషాలు, ఎన్ని 20లు అయితే గంట అవుతుంది, గంటకి 2 నిమిషాలు 60 నిమిషాలు కదా, ఎన్ని 20లు అయితే 60 అవుతుంది, 3 20లు అయితే 60 అవుతుంది, అందుకని ఇది 1:23 గంట అనమాట, 3 20లు కదా అంటే 3వ భాగం అనమాట. ఇక్కడ 120 సెకండ్లు అనే బుక్లో ఇవ్వడం జరిగింది, కానీ ఇక్కడ మనకు 20 నిమిషాలకు ఎన్ని సెకండ్లు అయితే, నిమిషానికి 60 సెకండ్లు కదా, 20 నిమిషాలకు 20×12 కావాలి, కానీ ఇక్కడ ఒక 0 తప్పు పడ్డది, మీరు ఇక్కడ 0 రాసుకోండి బుక్లో. స్నానం చేయడానికి ఎంత టైం పడుతుంది మనకు, ఒక 15 నిమిషాలు పడుతుంది అనుకుందాం, 15 నిమిషాలు ముందుగా రాద్దాం, 15 నిమిషాలు ముందుగా రాసి ఇప్పుడు మనం దీన్ని సెకండ్లోకి గంటల్లోకి మార్చుదాం. గంటల్లోకి మార్చాలి అంటే ఎన్ని 15లు అయితే 60 అవుతాయి, వెరీ గుడ్, 4 15లు అయితే 60 అవుతాయి కాబట్టి ఇది గంటలో 4వ భాగం అంటే 1/4 గంటలు. తర్వాత మనకు నిమిషానికి 60 సెకండ్లు అని తెలుసు కదా, 15 నిమిషాలకు ఎన్ని సెకండ్లు అవుతాయి, 15×60 14 90 0 900 సెకండ్లు అవుతాయి. సినిమా చూడడానికి ఎంత టైం పడుతుంది, 2.5 గంటలు, మనం ఇది గంటల్లోనే చెప్తాం అనమాట, 2.5 గంటలు ఇక్కడ రాసుకున్న తర్వాత దాని నిమిషాల్లోకి సెకండ్లోకి మార్చుదాం. 2 గంటలకు 120 నిమిషాలు, 1/2 గంటలు అంటే సగం గంట 30 నిమిషాలు, 2 గంటలకు 120 నిమిషాలు, ఈ సగం గంటకి 30 నిమిషాలు, 120 30 ఎంత అవుతుంది, 150 నిమిషాలు. మరి ఎన్ని సెకండ్లు అవుతాయి, 1 నిమిషానికి 60 సెకండ్లు కదా, 150 నిమిషాలకు 150×60 15×90 0 0 మొత్తం 90 పక్కకు 2 0లు అంటే 9000 సెకండ్లు అవుతాయి అన్నమాట. హోంవర్క్ పూర్తి చేయడానికి ఎంత టైం పడుతుంది మీకు, 1 గంట పట్టింది అనుకుందాం, గంట రాసుకోండి, గంటకి 2 నిమిషాలు 60 నిమిషాలు, మరి ఎన్ని సెకండ్లు అవుతాయి, నిమిషానికి 60 సెకండ్లు, 60 నిమిషాలకు 60×60
3600 సెకన్లు అవుతాయి. పుస్తకంలోని ఒక పేజీ చదవడం, ఒక పేజీ చదవడానికి ఎంత టైం పడుతుంది? 5 నిమిషాలు పడుతుంది అనుకుందాం. అందుకని నిమిషాలనే ముందు రాద్దాం. ఇప్పుడు ఈ నిమిషాలను గంటల్లోకి మార్చుదాం, సెకండ్లోకి మార్చుదాం. గంటల్లోకి మార్చాలనుకుంటే ఎన్ని 5లు అయితే 60 అవుతుంది, అది చూసుకోవాలి మీరు. ఇంతకుముందు అట్లనే చేశాం కదా, 12 5లు అయితే 60 అవుతుంది. అంటే ఇది 1/12 గంటలు అనమాట. నిమిషాల్లో కంటే 5 నిమిషాలకు 5 × 60 300 సెకండ్లు. 1 నుంచి 50 లెక్కించడానికి ఎంత టైం పడుతుంది? 1 నిమిషం అనుకుందాం. నిమిషానికి ఎన్ని సెకండ్లు? నిమిషానికి ఎన్ని సెకండ్లు అంటే ఇక్కడ 60 సెకండ్లు వస్తుంది. మరి ఎన్ని గంటలు అవుతాయి? ఎన్ని నిమిషాలైతే 1 గంట అవుతుంది? 60 నిమిషాలు అయితే 1 గంట, కాబట్టి 1/60 అని రాయాలి. సెకండ్లు అయితే 1 × 60 60 సెకండ్లు అవుతుంది. ఆలోచించండి, చర్చించండి. వరి నాటిన నుండి పంట రావడానికి ఎంతకాలం పడుతుంది? మామిడి విత్తనం మొలకెత్తిన నాటి నుంచి పండు ఇచ్చే చెట్టుగా మారడానికి ఎంతకాలం పడుతుందో మీ అమ్మ నాన్నలు కానీ మీ ఫ్రెండ్స్ని కానీ ఇంకెళ్ళిన అడిగి చర్చించండి. అఖిల పుట్టినరోజు సర్టిఫికెట్ని గమనించండి. ఇక్కడ పుట్టినరోజు సర్టిఫికెట్ మనకి ఈ విధంగా ఉంటుంది. పుట్టినరోజు సర్టిఫికెట్ని జనన ధృవీకరణ పత్రం అంటాము. ఇది ఈ విధంగా ఉంటుంది. దీంట్లో ఏమేమి ఉంటాయో చూడండి. జనన నమోదు రిజిస్టర్ నెంబర్ ఉంటుంది. సంవత్సరం 1997 సంవత్సరం, 161B వార్డు ప్రాంతం, హైదరాబాద్ జిల్లా, తెలంగాణ రాష్ట్ర ప్రకారం వాస్తవమైనదిగా ధృవీకరించమైనది. ఏది వాస్తవమని? ఆమె పేరు అఖిల, ఆమె స్త్రీ, పుట్టిన తేదీ 16/8/1997, నమోదు సంఖ్య అంటే ఆ రిజిస్టర్లో నమోదు సంఖ్య 2581, పుట్టిన స్థలం ప్రభుత్వ ఆసుపత్రి మలక్పేట, నమోదు తేదీ 21/8/1997. ఇది పుట్టినరోజు నమోదు చేసుకోవాలని ఏం లేదు, ఒక 2-3 రోజులు ఆగి కూడా చేసుకోవచ్చు. తండ్రి పేరు రాజేందర్ రెడ్డి, తల్లి పేరు మాధవి, కింద అధికార సంతకం, అది సబ్ రిజిస్టార్, బర్త్స్ అండ్ డెత్స్ అని ఉంటుంది. ఈ విధంగా మనకు జనన ధృవీకరణ పత్రం అనేది ఉంటుందన్నమాట. దీంట్లో చూస్తే అఖిల జనన ధృవీకరణ పత్రం ఆధంగా ఆమె పుట్టిన తేదీ 16/8/97 అని ఇవ్వబడింది. ఇక్కడ ఇవ్వబడింది కదా 16/8/97. దీని యొక్క అర్థం ఏమిటో తెలుసా? మరి 1997 అన్నది సంవత్సరంను, 8 అన్నది ఆ నెలలో, ఆ సంవత్సరంలోని 8వ నెల అంటే ఆగస్టు నెలను, 16 అన్నది ఆ నెలలో 16వ రోజును గురించి తెలుపుతాయి. అనగా అఖిల 1997 సంవత్సరం ఆగస్టు నెల 16వ తేదీన జన్మించిందని అర్థమన్నమాట. జనన ధృవీకరణ పత్రం ఈ విధంగా ఉంటుంది. దీన్ని చూసి మనం తెలుసుకోవాల్సిన విషయం ఇదన్నమాట. అయితే ఇక్కడ 27/11/1997 నాటికి అఖిల వయస్సు 8 నెలలు ఉంటుంది. ఇచ్చిన తేదీ ఇది, ఇక్కడ ఉన్నది రాసిన అఖిల పుట్టిన తేదీ ఇది. అంటే ఈ ఇచ్చిన తేదీ నుంచి అఖిల పుట్టిన తేదీని మనం తీసేయాలన్నమాట. అంటే నెలను నెల నుంచే తీసేయాలి, డేట్లను డేట్ నుంచే తీసేయాలి, సంవత్సరంని సంవత్సరం నుంచే తీసి రాయొచ్చు అనమాట. ఇప్పుడు ఇట్లా తీసేస్తే 20 నుంచి 16 పోతే 11, 11 నుంచి 8 పోతే 3, 1997 నుంచి 1997 పోతే 0. అంటే ఇవి వచ్చినవి నెలలు, రోజులు వచ్చినాయి. అంటే 11 రోజులు 3 నెలలు వయసు ఉందన్నమాట ఆ డేట్ వరకు. 27 నవంబర్ 1997 నాటికి అఖిల 3 నెలల 11 రోజులు ఉందన్నమాట. ఇక్కడ వచ్చింది 3 నెలలు అంటే 3 నెలలు, ఇక్కడ వచ్చిన రోజులు కాబట్టి 11 రోజులు అని చెప్పాలన్నమాట. అఖిల పుట్టినరోజు సంవత్సరానికి కొన్ని సంవత్సరాల ముందు, కొన్ని సంవత్సరాల తర్వాత గల సంవత్సరాలు సంఖ్యారేఖ మీద చూపబడినవి. ఈ విధంగా సంఖ్యారేఖ ఇచ్చింది కదా, ఇట్లా చూపబడింది. ఆమె 1997 ఇక్కడ పుట్టింది కదా, ఈమె పుట్టని అంటే పుట్టిన తర్వాత కొన్ని సంవత్సరాలు, పుట్టుటక ముందు కొన్ని సంవత్సరాలు ఈ సంఖ్యారేఖ పైన ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కొన్ని క్వశ్చన్లు అడగడం జరిగింది, దీన్ని చూద్దాం. 2004 సంవత్సరంలో అఖిల వయసు ఎంత? ఆమె 97లో పుట్టింది కదా, 1997లో పుట్టింది. 2004 అంటే ఇక్కడ ఉన్నాయి, అంటే ఇక్కడికి వచ్చే వరకు ఆమె వయసు ఎంత అవుతుంది చూడండి. ఇక పుట్టిన తేదీ ఇక్కడ, పుట్టిన సంవత్సరం మనకు కావాల్సింది ఇక్కడ 2004లో. మరి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత అవుతుంది చూడండి, 98 వరకు 1 సంవత్సరం, 2, 3, 4, 5, 6, 7. అంటే 2004లో అఖిల యొక్క వయసు ఎంత ఉంటుంది? 7 సంవత్సరాలు ఉంటుందన్నమాట.
తర్వాత ప్రశ్న, ఏ సంవత్సరంలో అఖిలకు 9 సంవత్సరాల వయసు ఉంటుంది? మళ్ళీ సంఖ్యా ఏకను ఉపయోగించి చేద్దాం. ఆమె 1997 లో పుట్టింది కదా. ఇక్కడ ఇక్కడ నుంచి 9 కౌంట్ చేద్దాం, అంటే 9 వరకు లెక్కిద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అంటే 2006 సంవత్సరం వచ్చేసరికి ఆమెకు 9 సంవత్సరాలు వస్తాయన్నమాట. 2006 సంవత్సరంలో అఖిలకు 9 సంవత్సరాల వయసు ఉంటుంది. అఖిల వాళ్ళ అన్నయ్య ఆమె కంటే 6 సంవత్సరాలు పెద్ద అయితే అతను ఏ సంవత్సరంలో జన్మించాడు? అఖిల 1997లో పుట్టింది కదా. అఖిల వాళ్ళ అన్న ఎప్పుడు పుట్టింటాడు? ఇక్కడ పుట్టింటాడు, అంటే ఆమె కంటే ముందు పుట్టింటాడు, అంటే ఆమె కంటే తక్కువ సంవత్సరాలు ఉన్నప్పుడు పుడతాడు అనమాట. అంటే 96, 95, 94 ఇక్కడ 6 సార్లు కౌంట్ చేయాలి. ఆమె కంటే 6 ఏళ్ళు ఇచ్చింది కదా, ఆమె 97లో పుట్టింది. ఇక్కడ నుంచి మనం 6 సార్లు కౌంట్ చేద్దాం, అంటే 6 సార్లు లెక్కిద్దాం. 97 నుంచి 96 వరకు ఒక సంవత్సరం పెద్ద. 2, 3, 4, 5, 6 అంటే 6 ఏళ్ళు ముందు పుట్టింది కాబట్టి మనం 6 సార్లు వెనక్కి లెక్కించినాం. అది 1991కి పోయింది. అంటే వాళ్ళన్న 1991 పుట్టింది అనమాట. అఖిల వాళ్ళ అన్నయ్య ఆమె కంటే 6 సంవత్సరాలు పెద్ద అయితే అతను 1991 సంవత్సరంలో జన్మించాడు. కౌంట్ చేసి చూపించాం కదా. ఇప్పటి వరకు పాఠం విన్నారు కదా. ఇప్పుడు మూల్యాంకనం. నీ పుట్టినరోజు వివరాలు సేకరించి కింది ఖాళీలను పూరించండి. ఇక పేరు, లింగం, పుట్టిన తేదీ, రిజిస్టర్ నెంబర్, పుట్టిన స్థలం, రిజిస్ట్రేషన్ తేదీ, తండ్రి పేరు, తల్లి పేరు, సర్టిఫికేట్ ఇచ్చిన తేదీ, ఇవన్నీ కూడా పూరించి మీకు గణిత ఉపాధ్యాయునికి చూపించండి. ఇంతటితో ఈరోజు పాఠం పూర్తయింది. తర్వాత రేపు కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు.